బృందావనం గురించి చెప్తూ ఒక శ్లోకాలు ఉన్నాయి వరుసగా. బృందావన వైభవానికి సంబంధించిన శ్లోకాలు భాగవతంలో ఎంచుకోవాలి, ఎందుకంటే భాగవతం ప్రధానంగా బృందావన గాథ. కృష్ణ పరమాత్మ చెప్తాడు, బృందావనం పరిత్యజ్య పాదమేకం నగచ్చతి, బృందావనాన్ని వదిలి వెళ్ళనన్నాడు. కానీ వెళ్ళాడు కదండి అంటే ఆ వెళ్ళిన రూపం వేరు, అక్కడ ఉన్న రూపం వేరు. జ్యోతిర్మయ రూపంతో ఎప్పుడూ ఉంటాడు ఆయన, అక్కడ ఇప్పటికీ ఉన్నాడు. బృందావన నిత్యలీలాధామం, ఇది ఎప్పుడు తెలుసుకోవాల్సినది. ఆనాడు గోపకుల కోసం, గోపికల కోసం, గోవుల కోసం లీలలు చేసేవాడు అనుకోవడం కాదు. ఇప్పుడు భక్తిగా ఆశ్రయించి బృందావనాన్ని చేరుకుని ఆ కృష్ణ పరమాత్మని ఆరాధన చేసేవారికి వారి కోసం స్వామి మళ్ళీ లీల చేస్తాడు. ఆయనకేం కష్టమండి, అమ్మో ఇప్పుడు అవన్నీ అమర్చుకోవడం కష్టమండి అంటాడు మహానుభావుడు. అవలీలగా చేసేదే లీల, అవలీలగా చేసేదే లీల కదా. అందుకు ఆయన అలవోకగా అవలీలగా మన కోసం ఏ లీలైనా చేయగలడు ఇక్కడ. కనుక నిత్యలీలాధామం బృందావనం. వనం బృందావనం నామ పశవ్యం నవకారణం, గోప గోపీ గవాం సేవ్యం పుణ్యాద్రితృణ వీరుధం. ఒక విధంగా దీని బృందావన మంత్రం అనాలి. ఈ వనం బృందావనం నామ పశవ్యం, పశువులంటికి యోగ్యమైనటువంటి ఆ బృందావనం. నవకారణం నూతనమైన వనము అన్నారు. నూతనం అంటే నిత్య నూతనమైనటువంటి వనము. అందులో వన నవ ఈ రెండు శబ్దములు పర్యాయం చేసుకుంటే తెలిసిపోతుంది ఇక్కడ. కానీ బృందావన నవకాననం, ఇక్కడ ఈ బృందావన ధామం అందులో ఉన్న రాధాకృష్ణ తత్వం వేద ప్రతిపాద్యమైనది, రహస్యమైనది తెలుసుకోవాలి. బృందావనం రహస్యం, రాధమ్మ రహస్యం, ఈ రెండు రహస్యములు కానీ సత్యములు. భాగవతం అంతా వెతికాను కానీ రాధ కనబడలేదండి అని, కొంతకాలం ఉపాసన చేసి వెతుకు అప్పుడు కనబడుతుందని చెప్పాడు ఒక మహాత్ముడు. ఉపాసనతో గ్రహించాల్సినవండి మహాగ్రంథాలు, కేవలం పఠనంతో పాండిత్యంతో కాదు. శరణాగతులై ఆ భగవంతుడి పాదపద్మాలను ఆశ్రయిస్తే ఆయన చూపిస్తాడు ఎక్కడేముందనేది. అలా చూడాలి భాగవతాన్ని. భాగవతమంతా వెతికినా రాధ కనబడలేదంటే మనిషంతటిని చూసినా ప్రాణం కనబడలేదు అన్నట్టు ఉంటుంది. ఇక్కడ మనిషిని చూసాం ప్రాణం కనబడలేదు అన్నాడు ఒక ఆయన. కనబడలేదు కనుక ప్రాణం లేదంటావా? లేదనాలన్న ప్రాణం ఉండాలి, అవునా లేదా? ఇక్కడ కనుక ప్రాణం ఉంటుంది కనబడదు, భాగవతంలో రాధమ్మ ఉంటుంది కనబడదు. ఈ మధ్య ఒక బృందావన యోగి వ్యాస భాగవతంలో రాధమ్మ ఎక్కడెక్కడుందో చూపించాలని ప్రయత్నం చేసి ప్రథమ స్కందం నుంచి ద్వాదశ స్కందం వరకు అత్యద్భుతంగా చూపించగలిగాడు. ఆయన గల దర్శనమిచ్చింది ఆ తల్లి. అందుకు రాధాస్మరణ బృందావనంతోనే మనకు ప్రారంభమైంది, ఎందుకంటే బృందావనేశ్వరి రాధాదేవి కనుక ఆ తల్లికో నమస్కారం చేసుకుందాం.